నిన్న కురిసిన భారీ వర్షానికి గడ్డన్నారం డివిజన్ పిఎన్టీ కాలనీలో రోడ్డు మొత్తం జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్ నుండి డ్రైనేజ్ నీరు పొంగి పొర్లుతున్నాయి. అటువైపు వెళ్లే వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పక్కన ఉన్న రోడ్లన్నీ మురుగునీటితో జలమయమై అపార్ట్మెంట్లోకి డ్రైనేజ్ వాటర్ మరియు వర్షపు నీరు తాగునీటితో కలిసి నీరు కలుషితమై చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అపార్ట్మెంట్ వాసులు పేర్కొంటున్నారు. 2 నెలల నుండి డ్రైనేజ్ సమస్య ఉన్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. నాలాలపై ఉన్న నాలాలను కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిన వారిని అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే గుర్తించి అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు ఈ డ్రైనేజ్ నాలాలు ఉన్నాయో వీటిని ప్రతిసారి పర్యవేక్షించి ఆ నాలాలను క్లియర్ చేసి వెంటనే పునరుద్ధరించాలని చెప్పి బీజేపీ తరఫున మేము కోరడం జరుగుతుంది. ఈ కొద్దిపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉందంటే రాబోయే కాలంలో ఎప్పుడైనా భారీ వర్షాలు పడితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏందనేది అధికారులు గమనించాలి. అదేవిధంగా ఇక్కడ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారైనా కానీ ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారైనా కానీ స్పందించాలి. ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తేనే మీరు ఇక్కడ కనిపించడం కాదు. ఇప్పుడు మీరు ఈ సమస్యని పరిష్కరించలేకపోతే కానీ గడ్డనారం డివిజన్లో ఈసారి ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు పరిస్థితి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు నిదర్శనం ఇది పాలకుల యొక్క పరిస్థితి ఈరోజు జరుగుతుంది ఏందనేది. డివిజన్ల వారీగా ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి ఎలక్షన్ల మీదనే కాన్సన్ట్రేట్ చేయడం కాకుండా వాళ్ళ ఎలక్షన్ పీరియడ్లో మాత్రమే ఇక్కడ తిరిగి వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం, ప్రజలను ఏ కోశాన పట్టించుకోకుండా వాళ్ళని గాలి వదిలేసి